ఒరేయ్, ఇక్కడేం చేస్తున్నావ్? ఎక్కడనే వెతకాలి నిన్ను? నాన్న, నాకు దీపావళి టపాసులు కావాలి. ఒరేయ్, నీకు బుర్ర పని చేస్తుందా? మన పరిస్థితి ఏంటి? నువ్వు అడుగుతున్నది ఏంటి? ఆ నాన్న, నాకు టపాసులు కావాలి. ప్లీజ్ నాన్న. ఒరేయ్, డబ్బులు లేవురా బాబు. పద, అమ్మ నీకు మంచిగా ఏదైనా చేసి పెడుతుంది. ఆహా, నాకు వద్దు, నాకు టపాసులే కావాలి. బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? మీరు కొట్టారా? అయ్యో లేదండి, టపాసులు కొనమంటున్నాడు. మా పరిస్థితి కూలికి వెళ్తే కానీ పొట్టగడవని బ్రతుకులు సార్. అయినా నాకు ఒక చిన్న సందేహం, ఇప్పుడు టపాసుల షాప్స్ పెట్టి అమ్ముతున్నారు ఎందుకని? దీపావళి కదా సార్. దీపావళి అంటే? ఇది భారతదేశంలో చేసుకునే అతిపెద్ద పండుగ సార్. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా ఈ పండుగ చేసుకుంటారు. నాకు అర్థం కావడం లేదండి. పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను హింసించి వారిని బాధ పెట్టేవాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా ఆ నరకాసుడిని సంహరించిన గుర్తుగా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో టపాసులు కాలుస్తూ దీపాలు వెలిగించి దీపావళిగా జరుపుకుంటూ వస్తున్నారు. అందుకే చెడుపై మంచి విజయంగా ఈ పండుగను చెబుతారు సార్. ఓ, చాలా బాగా చెప్పారండి. మీ పేరు? పాపారావు సార్ నా పేరు. పాపారావు గారు, మీరు ఏమీ అనుకోకండి, బాబుకు నేను టపాసులు కొంటాను. కొన్ని కొన్ని చిన్న చిన్న ఆనందాలు పిల్లలకి ఎప్పుడు గుర్తుంటాయి పాపారావు గారు. అయ్యో సార్, తమరెవరో తెలీదు ఎందుకు సార్. ఏం పర్వాలేదు బాబు, నువ్వురా టపాసులు కొనుక్కుందాం. చూడండి, బాబుకు ఏం కావాలంటే అవి ఇవ్వండి. ఓకే సార్. సార్, మీరు మా ఇంటికి రండి, ఈ దీపావళి మాతో చేసుకోండి సార్. అవును అంకుల్, ప్లీజ్ రండి. అలాగే బాబు, తప్పకుండా వస్తాను. పద్మా, పద్మా. ఆ, ఏమండి? వస్తున్నా. పద్మా, ఈయన విదేశీయులు. మన బాబుకు వద్దన్నా కూడా టపాసులు కొనిచ్చారు. మనతో పాటు దీపావళి చేసుకుంటారని ఇంటికి రమ్మన్నాను. అయ్యో, ఎంత మాట! తప్పకుండా కూర్చోండి, మంచి స్వీట్ చేస్తాను.
చూడండి పిల్లలు, ఈ దీపావళి మీరు ఎంతో ఆనందంగా జరుపుకోవాలని, అలాగే తపాసులు కాల్చేటప్పుడు పక్కన నీళ్లు పెట్టుకుని అమ్మా నాన్న దగ్గర మాత్రమే ఉండి జాగ్రత్తగా జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ. బై బై.